ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టుకు చేరుకోనున్నారు. పవన్ రాకతో కొండగట్టు వద్ద కోలాహలం పెరిగింది. ఇప్పటికే భారీగా అభిమానులు కార్యకర్తలు కొండగట్టుకు చేరుకుంటున్నారు. చాలా భద్రత ఏర్పాటు చాలా కట్టుదిట్టం చేస్తారు. ఎక్కడికక్కడే చాలా కొన్ని వందల మంది పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతారు. తిరుపతి, ప్రస్తుతం మీరు ఏ ప్లేస్లో ఉన్నారు? ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది కొండగట్టు చేరుకోవటానికి? సతీష్, మరికొద్ది సేపట్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రాబోతున్నారు. ప్రస్తుతం నేను కొండగట్టు ఆలయ మెయిన్ ఎంట్రన్స్ ప్రాంతంలో ఉన్నాను. చూడవచ్చు, ఇక్కడ ఇప్పటికే జనసేన జెండాలతో, జనసేన కండువాలతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులంతా గుమికూడి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి కాసేపట్లోనే, అంటే మరికొద్ది క్షణాల్లోనే కొండగట్టు ఆలయ ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కరీంనగర్ దాటి జగిత్యాల హైవే మీదుగా కొండగట్టు ప్రాంగణం ద్వారకి, రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కొండగట్టు ఆలయ ఆంజనేయ స్వామి పూజలు కావచ్చు, మొక్కులు చెల్లించుకునేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కొణిదెల కుటుంబం సంబంధించినటువంటి అభిమానులంతా కూడా కొండగట్టు ఆలయ ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచే కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా జనసేన ఫ్లెక్సీలతో, జనసేన పవన్ కళ్యాణ్ కటౌట్లతో ఒక కోలాహలం, సందడి వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం, ఎక్కువ సంఖ్యలో యూత్ మొత్తం అంతా, స్టూడెంట్స్, విద్యార్థులంతా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ కటౌట్లో, పవన్ కళ్యాణ్ మాదిరిగానే డ్రెస్సు కావచ్చు, హెయిర్ స్టైలు, అదేవిధంగా ఇక్కడికి వచ్చి జనసేన, జై జై జనసేన అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ చర్చే కొనసాగుతుంది. ఏ టైంకు కొండగట్టుకు పవన్ చేరుకుంటారు, ఏ టైం వరకు ఉంటారు, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, తెలంగాణ జనసేన నేతలకు ఏం సందేశం ఇస్తారు, ఒకవేళ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత నేతలతో ఇంటరాక్ట్ అవుతారా అన్నటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే జనసేనకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ పూజల కార్యక్రమం ముగిసిన తర్వాత కొండగట్టు ఆలయ సమీపంలో ఉన్నటువంటి బృందావన్ రిసార్ట్లో జనసేన నేతలు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మీటింగ్లో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నేతలతో ఇంటరాక్ట్ అయ్యి రానున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్ళాలి, జనసేన పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, పార్టీ వైభవం తీసుకొచ్చేటువంటి దిశలో కావచ్చు, చూడొచ్చు మనం విజయంలో జనసేన నేతలంతా కూడా కండువాలతో జనసేనకు సంబంధించి నేతకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా జగిత్యాల జిల్లా పోలీసులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇతర జిల్లాల పోలీసులు ఇక్కడికి చేరుకొని ఎవరైనా ఇతర వ్యక్తులు కావచ్చు, ఇంకెవరైనా వచ్చేటువంటి వారందరికీ ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా సామాన్య భక్తులు దర్శనం చేసుకునేందుకు, దర్శించుకునేటువంటి విధంగానే ఏర్పాటు చేసి ఒక ఫోర్ వీలర్ వెహికల్స్ మాత్రం లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కేవలం ఎవరైతే కాలినడకన వెళ్ళేటువంటి భక్తులు ఉన్నారో వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. జై జనసేన, జై జై జనసేన, జై బాబు పవన్ కళ్యాణ్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆలయ పరిసర ప్రాంగాలంతా కూడా నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు జగిత్యాల రూట్ నుండి కొండగట్టు ఆలయ ప్రాంగణం రోడ్డు మార్గం వరకు కూడా ఎవరు వస్తున్నారు, ఎవరైనా వెహికల్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, పెద్ద వాహనాలు వస్తే వారిని పక్కకు మళ్లించి పార్కింగ్ చేసి పవన్ కాన్వాయ్కి రూట్ క్లియర్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఫోర్ వీలర్ లోపలికి మాత్రం అనుమతించట్లేనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరికొద్ది ఆ క్షణాలనే పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. చేరుకున్న తర్వాత గంటన్నర పాటు పూజలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఫ్యామిలీతో వస్తున్నారా లేదంటే సింగిల్గానే వస్తున్నారనేది మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు బయలుదేరాలో అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెంటనే టూ వీలర్ వాహనాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాక కోసం జనసేన నేతలంతా ఒక ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఏపీ ఎన్నికలప్పుడు బాయ్ బాయ్ వైసీపీ, అలో ఏపీ అంటూ కూడా కామెంట్ చేయడం, పవన్ కళ్యాణ్ అప్పుడు చేసినటువంటి నినాదాలను కొండగట్టులో జనసేన నేతలు పెద్ద ఎత్తున చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఏపీలో కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వం రావడం కావచ్చు, జనసేన పార్టీ సంబంధించినటువంటి 21 మంది అభ్యర్థులు, అంటే 100% అభ్యర్థులు గెలవడం చాలా ఆనందదాయకం. రానటువంటి తెలంగాణలో ఇటువంటి సిచ్యువేషన్ తలెత్తంటూ కూడా జనసేన నేతలు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తెలంగాణలో కూడా రానటువంటి స్థానిక సమస్యలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్
ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ పెడితే ఇక్కడ కూడా అటువంటి ఫలితాలే వెళ్ళడదు కూడా జనసేన నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కావచ్చు, ఆలయం చుట్టంతా కూడా జగిత్యాల జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కమాండ్ కంట్రోల్ కావచ్చు, కొంత ఎక్కడైతే పవన్ ఫ్యాన్స్ కావచ్చు, ఎక్కడైతే జనసేన అభిమానులు ఎక్కువగా రష్ ఉంటుందో అక్కడ పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేసి జనసేన నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా సహకరించి పవన్ టూర్ కావచ్చు, పవన్ ఆలయంలో పూజా కార్యక్రమాలు ముగిసే వరకు అందరూ సహకరించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ టూర్తో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఏమైనా మెసేజ్ ఇస్తారా, లేదంటే కేవలం పూజా కార్యక్రమాలు చేసి పూజల అనంతరం మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వెళ్తారన్నటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి ఆ నేపథ్యంలోనే మొత్తం ఈ బృందావన్ రిసార్ట్ దగ్గర ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇంతకుముందు సినీ నటుడుగా జనసేన అధినేతగా 3 సార్లు కొండగట్టుకు వచ్చి ఆలయంలో అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారిగా ఒక ప్రజాప్రతినిధిగా ఏపీ డిప్యూటీ సీఎంగా ఇక్కడికి రాబోతున్నటువంటి సందర్భంలో కొంత జోష్లో హుషారుగా జనసేన నేతలు పవన్ కళ్యాణ్ అభిమానులంతా చేరుకుంటూ జనసేన జెండాలతో కావచ్చు, జనసేనకు సంబంధించినటువంటి రెడ్ కలర్ సంబంధించినటువంటి కండువాలతో కూడా ఇక్కడ ఒక కోలాహలం సందడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది క్షణాలనే పవన్ కళ్యాణ్ రాబోతున్నట్టు తెలుసు, ఎందుకంటే పోలీసులు మొత్తం అలర్ట్ అయి కాన్వాయ్ సంబంధించినటువంటి రూట్నంతా క్లియర్ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడే కొండగట్టు ఆలయ మెయిన్ ఎంట్రన్స్ ప్రాంగణం ఇది, ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లోపలికి వెళుతుంది. మనం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూడొచ్చు, మరి కాసేపట్లోనే ఆయన ఇప్పటికే జగిత్యాల హైవే రోడ్ నుంచి కొండగట్టు ఆలయ రోడ్డు వైపుకు మళ్ళినట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఎవరు 4-వీలర్ కావచ్చు, ఎవరైనా రోడ్డు మీదకి సామాన్య భక్తులు కావచ్చు, ఎవరైనా జనసేన సంబంధించినటువంటి నేతలు కావచ్చు, జనసేన సంబంధించిన నాయకులు ఎవరు కూడా రోడ్డు మీదకి రాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు, కేవలం ఇక్కడి వరకు మాత్రమే ఎవరైతే జనసేన సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు కావచ్చు పవన్ కళ్యాణ్ వెంటేటువంటి వచ్చే వారి వాహనాలు మాత్రం అనుమతించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం ఈ జనసేన టూర్తో కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు ఈ పవన్ కళ్యాణ్ రాకతో పవన్ కళ్యాణ్ చూడాలి, పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధి కాకముందుకు డిప్యూటీ సీఎం కాకముందుకు జనసేన పార్టీ అభ్యర్థులు గెలవకముందు కొండగట్టుకొచ్చారు, తెలంగాణలో పర్యటించారు. కానీ మొట్టమొదటిసారిగా ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా 21 స్థానాలు గెలిచిన తర్వాత తొలిసారి తెలంగాణ పర్యటన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి రాబోతున్నటువంటి నేపథ్యంలో కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులను విజువల్స్ను మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులంతా కూడా ఎవరైతే 4-వీలర్ కావచ్చు, కొత్త వ్యక్తులు వస్తున్నారో వారందరినీ కూడా చూస్తున్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో పవన్కు అనుకూలంగా గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే పవన్ను అభిమానించేటువంటి వ్యక్తులు సోషల్ మీడియా ఫాలోవర్స్ అంతా కూడా ఒక్కొక్కరుగా ఆలయ ప్రాంగణం దగ్గరటువంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి కాసేపట్లోనే కొండగట్టు ఆలయ ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరబోతున్నట్టు తెలుస్తుంది. చేరుకున్న తర్వాత నేరుగా కాన్వాయ్ ఈ గుట్ట మించి రోడ్ మార్గం ద్వారా ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. అక్కడ స్థానిక అధికారులు స్థానిక పూజారులంతా పూర్ణ కుంభంతో పవన్ కళ్యాణ్కు స్వాగతం పలకబోతున్నందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆలయ లోపలికి ఎంటర్ అయిన తర్వాత గంటన్నర పాటు పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైన పరిస్థితి. గత కొద్ది రోజులుగా వారాహి దీక్షను పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు. కేవలం ద్రవాలు జ్యూస్ కావచ్చు, పండ్లు ఇలాంటి ఆహారం తీసుకునే 11 రోజుల పాటు వారాహి దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే ఈ వారాహి దీక్ష ఉన్నటువంటి సందర్భంలోనే వారాహి దీక్ష కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కొండగట్టు ఆలయానికి రావడం కావచ్చు, కొండగట్టు అంజన్న స్వామికి పూజలు చేయడం అయితే చాలా ఒక నిశ్చితగా చాలా పూజలు నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం సంబంధించినటువంటి పార్టీలో ప్రచారం కొనసాగించిన నేపథ్యంలోనే ఒక ప్రమాదం నుంచి తప్పుకున్నప్పుడు కొండగట్టు అంజన్న స్వామిని మొక్కుకుంటే మంచు జరిగిందన్నటువంటి నమ్మకం నేపథ్యంలోనే ఇంటి ఇలవేల్పు దేవుడైనటువంటి అంజన్నను మొక్కుకుంటే అంజన్నకు పూజా కార్యక్రమాలు చేస్తే రాజకీయాల్లో కావచ్చు అంతా మంచి జరుగుతుంది, ఇంకా ప్రయాణం
రాజకీయ జీవితంలో కావచ్చు, సినీ రంగ జీవితంలో రాజకీయ ప్రయాణం సుభిక్షంగా కొనసాగాలంటే కొండగట్టు అంజనను మరోసారి పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈరోజు కొండగట్టు టూరు పెట్టుకున్నట్టు జనసేన వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం తెలుస్తుంది. మొత్తానికైతే మరి కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడైతే కరీంనగర్ మెయిన్ రోడ్డు నుంచి జగిత్యాల రోడ్డు కావచ్చు, ఇటు పూడూరు చిందలమర్రి దొంగలమర్రి రోడ్డు నుంచి అంతా కూడా కటౌట్లు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నాం, జనమే జగమై సాగే జనసేనానికి స్వాగతం సుస్వాగతం అంటూ కూడా కటౌట్లు ఏర్పాటు చేశారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ దేవస్థానంకు విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు స్వాగతం అంటూ సుస్వాగతం అంటూ రాష్ట్రానికి సంబంధించిన జనసేన నేతలు పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా జనసేన జెండాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జగిత్యాల జిల్లా ప్రజానీకం, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఫ్యాన్స్, జనసేన నేతలు హైదరాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం ఇలా సంబంధించినటువంటి జనసేన కీలక నేతలంతా కూడా ఇవాళ పవన్ టూర్పై చాలా ఆసక్తికరంగా, పవన్ ఎప్పుడొస్తారు, ఎప్పుడెప్పుడు వస్తారు, ఏం మాట్లాడతారు, ఎటువంటి టూర్ కొనసాగుతున్నటువంటి చాలా ఆసక్తికరంగా జనసేన నేతలంతా ఎదురు చూసినటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఎక్కడెక్కడి నుంచో మనం కూడా చాలా మందితో మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే కూడా ఏపీ అని పలువురు చెప్తున్నారు, కొంతమంది మిగతా జిల్లాల నుంచి, కొంతమంది నిజామాబాద్, కొంతమంది ఆదిలాబాద్, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలల నుంచి ప్రజానీకం అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితులు కనబడుతుంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ చేరబోతున్నటువంటి సందర్భంలో జనసేన నేతలంతా కూడా ఆలయ ప్రాంగణం నుంచి ముందు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జనసేన సంబంధించినటువంటి నేతలంతా కూడా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి ఆ సందర్భంలోనే జిల్లా యంత్రాంగం నిన్నటి నుంచి ఈ జనసేన సంబంధించిన టూర్ సక్సెస్ చేసేటువంటి విధంగా సహకరించాలి. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడికి రాబోతున్నటువంటి నేపథ్యంలోనే అందరూ సహకరిస్తేనే ఈ టూరు విజయవంతంగా ముగుస్తుంది. జనసేన నేతలు ఎవ్వరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించకుండా జనసేన పవన్ కళ్యాణ్ టూరు ఆలయంలో పూజా కార్యక్రమాలు చేసేంతవరకు కావచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణంత వరకు అందరూ సహకరించాలని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు జనసేన నేతలకు, పవన్ ఫ్యాన్స్ను కోరుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఎంత కొంత ఎండవేడిమి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ను చూడాలి, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు వారాహి యాత్ర మొదలు చేపట్టే ముందు, వారాహి యాత్ర దీక్ష వారాహి దీక్ష చేసే ముందు చూశాం, కానీ ఇప్పుడు ఈ చాలా రోజుల తర్వాత చూస్తున్నామంటూ కూడా పవన్ సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలకు చేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కరుగా ఎవరైతే కాన్వాయ్ వెంబడిస్తూ, కాన్వాయ్ మొదటి నుంచి కూడా కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ నుంచి బయలుదేరి మెదక్ రోడ్డు కావచ్చు, సిద్దిపేట రోడ్డు, ఆ కరీంనగరు ఆ రోడ్డు మార్గం అంతా కూడా జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొనాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. యూత్ అంతా, మహిళలు, యువకులు, మిగతా వారంతా కూడా ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటూ సందర్భం కనబడింది. పోలీసులు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కోసం ఒక రూట్ను క్లియర్ చేసినటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాం. ఎవరు కూడా రోడ్డు మీదకి రాకుండా, ఎవరు రోడ్డుపైకి రాకుండా పెద్ద ఎత్తున క్లియర్ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. జనసేనకు సంబంధించినటువంటి నేతలు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టూర్ ఫిక్స్ అయిందో అప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు వస్తారు, ఎప్పుడు కొండగట్టుకు చేరుకుంటారు, పవన్ కళ్యాణ్ను ఎప్పుడు చూడాలి, పవన్ కళ్యాణ్తో ఎప్పుడు మాట్లాడాలి, కొంతమంది అయితే ఏకంగా పవన్ కళ్యాణ్తో ఎప్పుడు సెల్ఫీ ఫోటో దిగాలి, పవన్ కళ్యాణ్తో ఎప్పుడు కలవాలని కూడా జనసేన నేతలు నిన్న మొన్న కొండగట్టు కావచ్చు, కరీంనగర్ చేరుకొని ఇక్కడే సేద తీరి ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మనం విజువల్లో చూసినాం, పోలీసులు కాన్వాయ్ వచ్చేటువంటి సందర్భంలో కాన్వాయ్ రూట్ క్లియర్ చేసినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. కళ్యాణ్ బాబు, జై జై కళ్యాణ్ బాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా ఆలయ ఎంట్రన్స్ ప్రాంగణానికి కాన్వాయ్ వచ్చేటువంటి రోడ్డు మార్గానికి జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా భూమి కూడినటువంటి మనం విజువల్లో చూస్తున్నాం. ఒక మొదటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తెలుగు రాష్ట్రాల యూత్కు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానంగా, పవన్ కళ్యాణ్ అంటే పవన్ అభిమానంతో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అప్పటి నుంచి ఇంకా ఆ ఫ్యాన్స్ అట్లానే కొనసాగుతూ ఎప్పుడైతే పవన్ టూర్ కావచ్చు, పవన్
జిల్లాల పట్టణం కావచ్చు, పవన్ ఏ జిల్లాకైతే ఎక్కడికైతే వస్తారో అక్కడికి పెద్ద ఎత్తున యూత్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులంతా గుమికూడడం సహజం. వారందరినీ కొంత అరికట్టాలి, వారందరికీ ఇబ్బంది గురి చేయకుండా అంటే పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని పోలీసులకు ఒక సవాల్గానే మారుతుంది. ఎందుకంటే జనసేన నేతలు కాన్వాయ్ చుట్టూ రావడం కావచ్చు, కాన్వాయ్ చుట్టూ పరిగెత్తడం కావచ్చు, ఆ జై జై జనసేన అటు నినాదాలు చేయడం కావచ్చు, మిగతా వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఇది ఒక ఆలయ ప్రాంగణం, సామాన్య భక్తులంతా ఇక్కడికి వస్తారు, సామాన్య భక్తులంతా దర్శించుకున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఈ టూర్ కొనసాగించడం ఏర్పాటు చేసిన ఉదయం 7:30 హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే ఇప్పటికే ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. మరికొద్ది క్షణాల్లోనే, మరికొద్ది నిమిషాలలోనే కొండగట్టు ఆలయ ప్రాంగణం, ఆలయ పరిసర ప్రాంతాలలోకి పవన్ కళ్యాణ్ చేరబోతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ రాక కోసం జనసేన నేతలు చాలా ఆసక్తికరంగా ఎట్లా ఏ స్టైల్లో పవన్ కళ్యాణ్ ఉంటారు, ఈరోజు ఎట్లా వస్తున్నారు, వారాహి దీక్షలో ఉన్నారు కదా, వారాహి దీక్ష డ్రెస్ కోడ్లో ఉంటారా, ఎట్లా ఉంటారు, మా నేతను మా అభిమాన నాయకుణ్ణి చూడాలంటూ కూడా చాలామంది జనసేన మొదటి చెక్ పోస్ట్ నుంచి 2-3 చెక్ పోస్ట్ ఇలా మొత్తం చెక్ పోస్ట్ కూడా అన్ని ఏర్పాటు చేసి ఎవరు రాకుండా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం కావచ్చు, జిల్లా స్థానిక పోలీస్ అధికారులతో చూసేటట్టు సమాహరించి పవన్ కళ్యాణ్ టీమ్ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ కావచ్చు, జనసేన నేతలు ఎక్కువ మంది వస్తారు, వారందరినీ కొంచెం ఓపికతో ఇబ్బంది కలగకుండా ఓపికతో ఈ టూర్ తక్కువ విధంగా పోలీసులు రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. స్థానిక సంబంధించినటువంటి ఏదైనా అధికారులు కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి రాబోతున్నారు, మా అంత మంచి జరగాలని కోరుకుంటున్నామని దేవదాయకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ పూజలు కార్యక్రమాలు ముగిసిన తర్వాత జనసేన రాష్ట్ర నేతలతో, జనసేన జిల్లా సంబంధించిన నేతలతో ఇంటరాక్ట్ అవుతారా, ఇంటరాక్ట్ అయితే ఎటువంటి విషయాలు చర్చకు తీసుకొస్తారు, ఏపీ రాష్ట్ర రాజకీయాలలో అప్పుడు ఎన్నికల్లో ఎటువంటి సందర్భం జరిగింది, రానున్నటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఎట్లా ప్లాన్ తో ముందుకెళ్ళాలి, జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు పవన్ కళ్యాణ్ ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, పవన్ ఎటువంటి పవన్ నుంచి ఎటువంటి ప్రసంగాన్ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, ఇలా రకరకాల విశ్లేషకులు రకరకాల రాజకీయ వర్గాల నుంచి వినపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పవన్ కళ్యాణ్ స్వాగతం పలికేందుకు వాస్తవానికి వారాహి దీక్ష అప్పుడు కావచ్చు, వారాహి యాత్రకు పూజా కార్యక్రమం చేసినప్పుడు ఈ రోడ్డు మార్గం అంతా కూడా మొత్తం పవన్ ఫ్యాన్స్తో ఫుల్ఫిల్ అయినటువంటి పరిస్థితి కనబడింది. కానీ ఇవాళ కొంత జనసేన నేతలకు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి కూడా సమాచారం ఎక్కువగా ఇవ్వలేదు, కేవలం ఒక డిప్యూటీ సీఎం హోదాలో కేవలం ఒక డెవోషనల్గా ఒక టెంపుల్కు వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వ్యక్తిగతంగా వస్తున్నారు, అందుకోసమే ఎవరికి పెద్దగా సమాచారం ఇవ్వలేదంటూ జనసేన వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత మేరకు మాత్రమే జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనబడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కామన్గా మిగతా సందర్భాలలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు బయటకు వచ్చినా, పవన్ కళ్యాణ్ ఎప్పుడు జిల్లాల పట్టణం కావచ్చు, వ్యక్తిగత సంబంధించినటువంటి విషయాలు కాకుండా ఏదైనా మిగతా విషయాలలో సంబంధించినటువంటి వచ్చినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్కు ఎక్కువగా అనేక మంది ఫ్యాన్స్ రావడం, తెలుగు రాష్ట్రాల నుంచి రావడం కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రావడం సహజంగా చూస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ టూర్ అంటేనే పోలీసులకు చాలా సవాల్గా మారుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను మొత్తం కొంచెం ఇబ్బందికరంగా ఉండకుండా చూడాలంటే ఒక పోలీసులు సవాల్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇదే రూట్ మనం చూపించినటువంటి స్క్రీన్ మీద విజువల్లో చూసినటువంటి ఇదే రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ రాబోతున్నట్టు తెలిసింది. పోలీసులంతా కూడా ఈ లైన్ రూట్ క్లియర్ చేస్తూ అందరూ సహకరించాలి, సహకరిస్తేనే పవన్ కళ్యాణ్ టూరు విజయవంతం అవుతుంది. ఎవరు కూడా రోడ్డు మీదకి రాకుండా వాహనాలు 2-వీలర్ 4-వీలర్ రాకుండా చూడాలంటూ కూడా వీరు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం ఈ ఈ జనసేన అధినేత కావచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ టూర్తో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జగిత్యాల జిల్లా యంత్రాంగం 2-3 రోజులుగా చాలా కృషి చేస్తూ టూర్నంతా విజయవంతం చేసేందుకు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేతలకు కావచ్చు, రాష్ట్ర
ప్రజానికానికి మొత్తం ఒక ఒక దిశానిర్దేశం చేస్తే, ఒకవేళ ముందుగానే ఇంకా సమాచారం ఇస్తే కనుక పెద్ద ఎత్తున ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, జనసేన నేతలు చేరికనే అవకాశం ఉన్నట్టు జనసేన సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి. కేవలం సమాచారం లేకుండా అందరు జనసేన నేతలకు సమాచారం ఇవ్వకుండానే ఇంతమంది గుమి కూడితే ఇంకా జనసేన అధినేత నుంచి అఫీషియల్గా ఈయన టూర్లో పాల్గొనాలి, జనసేన పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రాబోతున్నారని మొత్తం రాష్ట్ర ప్రజానికానికి కనుక సమాచారం ఇస్తే మొత్తం ప్రజానికం పాల్గొనే వరకు చాలా మొత్తం చాలా మంది జనసేన అజెండా అంటే వీరంతా కూడా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతూ చాలా ఆసక్తికరంగా జనసేన సంబంధించినటువంటి నేతలు జనసేన నాయకులంతా ఎదురు చూసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రజానికానికి సంబంధించినటువంటి ఆ నేతలు కావచ్చు, రాష్ట్ర సంబంధించినటువంటి ఆ ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రజల ఎజెండా పవన్ కళ్యాణ్ వస్తాడు, ప్రభుత్వానికి జెండాపై కపిరాజులా నిలుస్తాడు, అతనికి ఆ ఆగమనం ప్రజాహితం, అతని గమనం ధర్మరక్షితం అంటూ ఇలా ప్రజానికానికి సేవ అందిస్తాడు, ప్రజల రాజకీయ జీవితాల్లో చాలా కీలకమైన నేత అంటూ కటౌట్లు ఏర్పాటు చేసి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాటు చేసి జనసేన నేతలు జోష్ లో చాలా ఆనందంలో చాలా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. సో మొత్తంగా మరి కొన్ని క్షణాల్లో కొండగట్టుకు చేరుకుపోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే భారీగా అభిమానులు జనసేన కార్యకర్తలు చాలా భారీ సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా చేరుకున్నారు. అందున తొలిసారిగా విజయం సాధించిన తర్వాత 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించాక తొలిసారిగా ఆయన కొండగట్టు చేరుకుంటున్నారు అంజనకు మొక్కులు తీర్చుకునేందుకు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులంతా కూడా చాలా భారీ సంఖ్యలో వచ్చారు. తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేస్తామని వారు చెప్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో కలిసి పనిచేస్తామని తెలంగాణలో కూడా ప్రకటించడంతో జనసేన ఖచ్చితంగా ఇక్కడ బలం పుంజుకుంటుంది, ఖచ్చితంగా ఇక్కడ కూడా విజయం సాధిస్తామనే ధీమాతో అక్కడ ఉన్నారు. వారికి దిశానిర్దేశం చేస్తారనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. తర్వాత ఎప్పుడైతే యాజ్ పర్ షెడ్యూల్ అయితే ఈ సమయానికి ఆయన హైదరాబాద్ తిరుగు పయనం కావాలి, కానీ ఉదయాన్నే కొంచెం ఆలస్యంగా ఇక్కడ ఆలస్యం కావటం, తర్వాత అడుగడుగునా కూడా దారి పొడవునా అభిమానులు కార్యకర్తలు కూడా స్వాగత ఏర్పాట్లు చేయడంతో కొంచెం ఆలస్యమైంది. సో మరికొన్ని క్షణాల్లో ఆయన కొండగట్టు చేరుకుని అంజన్నకు మొక్కులు తీర్చుకోబోతున్నారు. ఇప్పటికే భారీగా అభిమానులు కార్యకర్తలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడికక్కడే పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తారు పోలీసులు, ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాపిగా సాగేలవారు గత 2 రోజులుగా పూర్తిగా అక్కడ మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ అభిమానులు నిన్నటి సాయంత్రానికే మొత్తం భారీగా చేరుకోవడంతో ఎక్కడికక్కడ వాళ్ళు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజనీను దర్శించుకోబోతున్నారు. ఆ తర్వాత అక్కడ బృందావనంలో తెలంగాణకు సంబంధించిన నాయకులు కార్యకర్తలతో సమావేశం ఉంటుందా లేదనేది ఇంకా అఫీషియల్గా తెలియకపోయినా ఒక సమావేశమే అవకాశం ఉంది అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ యాజ్ పర్ షెడ్యూల్ వారు చెప్పకపోయినప్పటికీ కొంచెం ఆలస్యం అయింది కాబట్టి ఏం చేస్తారు, మీడియాతో మాట్లాడతారా, ఇక్కడ తెలంగాణ జనసేన కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది కాసేపట్లో తేలే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ అక్కడ 1.5 అవర్ వరకు పూజలు ఉండే అవకాశం ఉంది, ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పారు. యాజ్ పర్ షెడ్యూల్ 11 to 12:30 అని చెప్పారు, ఇప్పటికే 12:30 దాటింది. సో ఈ టైంకి అయితే నార్మల్గా అయిపోవాలి, బట్ కొంచెం ఆలస్యం కావడంతో అక్కడ పూజలు అయిన తర్వాత మరి అక్కడ యాజ్ అధికార హోదాలు డిప్యూటీ సీఎం హోదాలు వచ్చారు, ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ అన్ని చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తర్వాత షెడ్యూల్లో మార్పులు ఏమైనా ఉంటాయో డైరెక్ట్గా హైదరాబాద్కి వస్తారనేది కాసేపట్లో తేలే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని క్షణాల్లో చేరుకుంటారు అక్కడికి. ఈ మేరకు అక్కడ మొత్తం క్లియర్ చేసే ప్రయత్నాలు మనం ఆ లైవ్లో విజువల్స్ చూస్తున్నాం. మొత్తం పోలీసులు క్లియర్ చేస్తున్న రూట్ అంతా కొండగట్టు గుట్ట మీదకి వెళ్ళేందుకు అక్కడ మొత్తం అభిమానులు భారీగా చేరుకోవడంతో ఎవరిని అడ్డు రాకుండా వారిని ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. మొత్తం ఆ రూట్ క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. కాసేపట్లో ఆయన కొండగట్టు అంజనీని దర్శించుకుంటారు. ఇది 3వ సారి రావటం. వారాహి యాత్ర అప్పుడు కూడా చూసాం, వారాహి పూజలప్పుడు ఏ స్థాయిలో అక్కడ మొత్తం జనసేన కార్యకర్తలతో ఆ ప్రాంగణం అంతా నిండిపోయిందో చూసాం. ఏది ఏమైనా సాధారణ భక్తులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముందుగానే పవన్ కళ్యాణ్ చెప్తుండేవారు. సో ఈ మేరకు సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా వారికి దర్శనాలు వారికి జరుగుతున్నాయి. వచ్చే సమయానికి మాత్రం కొంచెం ప్రోటోకాల్ ప్రకారం కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆయనకి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రత్యేక పూజలు చేస్తే ఆయన మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత మరి హైదరాబాద్ తిరిగి పయనమవుతారా లేదా కాసేపు అక్కడికి ఇప్పటికే చాలా
సేపటి నుంచి వెయిట్ చేస్తున్న కార్యకర్తలను అలాగే నాయకులను ఉద్దేశించి ఏమైనా ఆయన మీడియా సమావేశం కానీ లేదంటే వారితో మాట్లాడే అవకాశం ఉందనేది కాసేపట్లో తేలే అవకాశం ఉంది. ప్రస్తుతం రూట్ క్లియర్ చేసిన ఆ దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. పోలీసులు అందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. కాసేపట్లో ఆయన కొండగట్టు అంజనిని దర్శించుకోబోతున్నారు, మరికొన్ని క్షణాల్లో ఆలయానికి చేరుకోబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపనరే కదా ఇప్పుడే.